అమెరికా మరోసారి తుపాకీ కాల్పులతో దద్దరిల్లింది. దేశ స్వాతంత్ర వేడుకల్లో రక్తమోడింది. చికాగో నగర శివారులోని ఐలాండ్ పార్కు వద్ద నిర్వహిస్తున్న స్వాతంత్ర వేడుకల పెరేడ్పై ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో 5 మరణించారు, 30 పైగా గాయపడ్డారు. పెరేడ్ను చూసేందుకు జనం చాలా మంది రావడంతో గాయపడిన వారి సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఒక్కసారిగా కాల్పులు జరగడంతో స్వాతంత్ర వేడుకల పెరేడ్ చూసేందుకు వచ్చిన వారు ప్రాణభయంతో పరుగులు తీశారు. కార్మికులకు తెగబడిన తుపాకీకి పోలీసులు గుర్తించారు. నిందితుడి కోసం కాలిస్తున్నారు. ఈ ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని తనిఖీ చేపట్టారు. కాల్పుల ఘటనతో చుట్టుపక్కల వారు భయంతో వణికిపోయారు. అమెరికా మరోసారి తుపాకీ కాల్పులతో దద్దరిల్లింది. దేశ స్వాతంత్ర వేడుకల్లో రక్తమోడింది. చికాగో నగర శివారులోని ఐలాండ్ పార్కు వద్ద నిర్వహిస్తున్న స్వాతంత్ర వేడుకల పెరేడ్పై ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో 6 మరణించారు, 30 పైగా గాయపడ్డారు. పెరేడ్ను చూసేందుకు జనం చాలా మంది రావడంతో గాయపడిన వారి సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఒక్కసారిగా కాల్పులు జరగడంతో స్వాతంత్ర వేడుకల పెరేడ్ చూసేందుకు వచ్చిన వారు ప్రాణభయంతో పరుగులు తీశారు. కాల్పులకు తెగబడిన తుపాకీని పోలీసులను గుర్తించారు. ఇక నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని తనిఖీ చేపట్టారు. కాల్పుల ఘటనతో చుట్టుపక్కల వారు భయంతో వణికిపోయారు.